अल्लूर सीतारामराजु जिला मुंचंगिपुट्टु मंडलम कोंडपड ग्रामंलो ईदुरुगालुलतो कुरिसिन भारी वर्षानिकि विद्युत स्तंभालु नेलकोरिगायि। दींतो ग्रामानिकि पूर्तिगा विद्युत सरफरा निलिचिपोयायि। ఈ సంఘటన జరిగి నేటికి 3 రోజులు కావస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ పునరుద్ధరణ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్తులు మండిపడుతున్నారు। విద్యుత్ లేక 3 రోజుల పాటు చీకట్లోనే మగ్గిపోతున్నామని వేసవిలో చంటి పిల్లలు సైతం ఇబ్బంది పడుతున్నారని మండల కేంద్రంలో అతి సమీపంలో ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ పునరుద్ధరణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు। ఇది కూడా బెండ్ అయిపోయింది కదా ఫోన్ బెండ్ అయిపోయింది మళ్ళీ క్రాక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చింది ఈ ఫోన్ కింద పడిపోయింది ఈ దర్ పుడి పుడి సైకిల్ ఇగో ఆ మోడ్ రెండు దగ్గర బ్రేక్ ఇది ఒక బ్రేక్ ఎలా నిలబడి ఉన్నదే ఏం సంగతి అది అది ఒక బ్రేక్ మొత్తం నాలుగు దగ్గర మొత్తం బ్రేక్ లే ఇది करंट लेकिन अदरुस्तामु चला अच्छी मुंचेगुंट मंडलम कोंडपड ग्राम मा ग्रामानिकि आनुकुन्न विद्युत ट्रांसफार्मर मंचिनीटि कुलाई टैंक दग्गर अलागे मेमु तागुनीटि बावि पक्कने विद्युत ट्रांसफार्मर उन्नायि माकु इवि इक्कडे महिलालु रोजु मंचि नीरु कोसम वस्तू उंटारु नेनु कोनि विद्युत చిన్న పిల్లలు కూడా ఇక్కడ వచ్చి ఆడుకుంటుంటారు విద్యుత్ షార్ట్ కొట్టే ప్రమాదం ఉంది మాకు ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని వేరే చోట మార్చి మాకు విద్యుత్ సరఫరా అందించాల్సినదిగా కోరుచున్నాం వేరే చోట అంటే ఊరికి చివర ప్రాంతం ఊరికి చివర్న ఉన్న పోల్ దగ్గర ఈ ట్రాన్స్ఫార్మర్ అమర్చి మాకు మా గ్రామానికి విద్యుత్ సరఫరా అందిస్తారని కోరుచున్నాం ఇప్పుడు సూరిబాబండి కొండపడమది ముంచపుడు మండలం యానగరి పంచాయతీ అండి మా ఇల్లు తీసుకొచ్చి ఇప్పుడు మొన్న తుఫాన్లో 3 పోల్ పడిపోయి అలాగే డ్యామేజ్ వచ్చింది ఒక 5 పోల్ డ్యామేజ్ వచ్చింది దాని కాబట్టి దాని కారణంగా 3 రోజులు కరెంట్ లేదు దానికి మరి కొత్తగా పోల్ వేసి మాకి కరెంట్ సరఫరా చేస్తారని మా గ్రామస్తులకి అందరికీ కూడా మా సహకరిస్తారని కరెంట్ ఆఫీసర్లకి అధికారులకి మేము కోరుతున్నాము ఎగిగర్ వచ్చాడు మరి 5 రోజులు అంటే 4 రోజులు 2 నెలల తర్వాత పోల్ వస్తది తాత్కాలికంగా మరి అట్లనే కరెంట్ ఇస్తామన్నారు తర్వాత అది అందులో ఎందుకంటే పెద్ద లైన్ కింద ఇస్తామంటే మాకు కొద్ది డౌట్ మీద కరెంట్ తీసుకోవడానికి మాత్రం ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు పెద్ద లైన్ ఇది కదా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గ్రామంలో సరఫరా అయ్యే లైన్ ఈ పెద్ద లైన్ లేస్తాననేసి ఎగిగర్ చెప్పారా
అప్పుడు మీరు గ్రామస్తులు ఏం స్పందించారు? మేము ఇలాగైతే వద్దనేసి మేము స్పందిస్తున్నాం. అంటే మీకు పాత లైన్ వేయడానికి స్తంభాలు పోయి ఉన్నాయి కదా, ఆ స్తంభాలు పోయిన ప్లేస్ లో కొత్త స్తంభాలు వేయడానికి ఎయ్యి గారు ఏమన్నారు మీకు? కొత్త స్తంభాలు వేయాలంటే నెల 10 రోజులు పట్టేస్తుంది అంటున్నాడు. ఓకే, మరి మీ స్పందన ఏంటి? మా స్పందన మాత్రం కొత్త స్తంభాలు వేస్తే మాకు లైన్ కావాలని మా కోరిక. ఇప్పుడు కరెంట్ ఊర్లో లేదు కదా? లేదు, మాకు చీకట్లో ఉన్నాం. మూడు రోజుల్ని బట్టి కరెంట్ లేదు మాకు. చిన్న పిల్లలు కానీ తర్వాత ఏదో ఒక పాము కానీ జెర్రి కానీ ఏది వచ్చినా మాకు ఈ కనబడట్లేదు. మరి అప్పుడులాగా కిరోసిన్ లేదు, క్యాండిల్స్ ఏవైతే ఎవరికి డబ్బులు ఉన్నాడైతే క్యాండిల్స్ తెచ్చుకుంటున్నాడు, లేకపోతే లేదు. దాన్ని బట్టి కరెంట్ అధికారులకు మేము తెలియజేసింది ఏంటంటే ఒక స్కూల్ తెచ్చి మాకు కరెంట్ అందించేయాలి, లేదంటే